నియోజకవర్గ కోవిడ్ బాధితుల ఆరోగ్యంపై ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స కోసం జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా మండలంలోని బియ్యంపేటలో 100 పడకలతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, నియోజకవర్గంలోని కోవిడ్ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, కడుపండి రమేష్ నాయుడు, గోరపల్లి శివ, మిలాస్ట్రీ అప్పారావు, మోపాడ పెంటాజీ, నీలంశెట్టి గోపమ్మ, తహసీల్దార్, ఎండీఓ, సిఐ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి మళ్ళీ రెండవసారి కూడా కోవిడ్ సెంటర్ను ఓపెన్ చేసి దీని మీద వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని నాయకులందరికీ కూడా చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి డాక్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు అండ్ వారి స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోవిడ్ కేసులు ఏమైనా ఉంటే మళ్ళీ నేటి నుంచి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హెల్త్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వర్చువల్ ద్వారాగా 16 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలోని ఓపెన్ చేసినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. ఇంకా రానున్న కాలంలో ఈ వైద్యం గురించి అయితే అందరూ కూడా ఏ చిన్న జబ్బు వచ్చినా సరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఇప్పుడు రాబోయేటటువంటి 16 మెడికల్ కాలేజీలు కూడా తయారు చేసేటటువంటి ఆలోచనలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా రానున్న టైంలో ఈరోజుకి వైద్యం గురించి, ఒక కరోనా గురించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్రంలో రాబోయే గత 2 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరైనా సరే, ఏ జబ్బు వచ్చినా సరే అధునాతనమైనటువంటి స్పెషాలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్స్ 2 సంవత్సరాల్లో మన ముందు వెలుస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రతి జిల్లాకి కూడా ఈరోజు అనకాపల్లి కానీ, అలాగే విజయనగరం కానీ, మరి చాలా జిల్లాలు పాడేరు మొత్తం ఈరోజు అయితే 14, అంతకుముందు మరి కడప కానీ అనంతపురం కానీ ఈ ఆ రెండు కూడా ఓపెన్ చేయడం జరిగింది, టోటల్గా 16. అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా మిత్రులు తెలియజేసింది ఏమిటంటే, మరి ఈరోజు సంక్షేమం గురించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా సరే మరి 131,000 కోట్ల రూపాయలు పేద ప్రజలందరికీ కూడా అందివ్వడం అనేది జరిగింది. భారతదేశంలోనే ఒక పెద్ద సంక్షేమ రాష్ట్రంగా మొన్ననే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ గురించి చాలా ఎక్కువ కష్టపడుతూ ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి హామీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి హామీ కూడా నెరవేర్చుతూ ఆర్థిక పరిపుష్టిని పెంపొందించేటటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు అనేసి వారి కితాబు కూడా. గుంటూరు కోవిడ్ కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకుంది. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కటేనని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధానమంత్రిగా మోదీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో సేవాహీ సంఘటన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు మాస్కులు, గ్లౌజులు, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, మీడియా సెల్ కోఆర్డినేటర్ గంగాధరులు పాల్గొన్నారు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళకి మరి సిటిజన్షిప్ ఇచ్చేదాని విషయంలో కూడా మనం ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మాట కూడా మనం చూసాం. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్, 10% ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ 10% రిజర్వేషన్ కల్పించి మరి మరొక అగ్రవర్ణాల్లో మరొక అంబేద్కర్ లాగా ఆయన లోకం ఉన్నంతకాలం మరి మిగిలిపోయేటువంటి పరిస్థితి అది తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఓబీసీ కమిషన్కి
మరి నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నటువంటి మాట మీరంతా చూస్తూనే ఉన్నారు। ఇట్లా ప్రధానంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చేసినటువంటి కార్యక్రమాలు చెప్తాం। స్వచ్ఛ భారత్ నుండి మొదలుస్తే ముద్రా లోన్స్ వరకు 135 సంక్షేమ కార్యక్రమాలను మరైన ఏర్పాటు చేసి రాష్ట్రాలకు ఇస్తా ఉన్నారు। ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా అది కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి నిధులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం। అట్లాగే వ్యాపార రంగం తీసుకుంటే భూసార పరీక్షల దగ్గర నుండి ప్రధానంగా 7 ఇష్యూస్ చెప్పుకుంటూ క్లుప్తంగా పరిస్థితి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో ఈ దేశాన్ని సంక్షేమంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకునేల్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కోవిడ్ మేనేజ్మెంట్ విషయంకి వచ్చేటప్పటికి కూడా మరి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కోవిడ్ టైంలో మరి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 170,000 కోట్ల రూపాయలు పెట్టి పేదలు పేద ప్రజలను ఆదుకున్న విషయంలో కానీ వలస కూలీలను ఆదుకున్న విషయంలోనైతేనేమి కార్మికులను ఆదుకునే దాని విషయంలోనైతేనేమి చిన్న చిన్న పరిశ్రమలను ఆదుకునే దాని విషయంలోనైతేనేమి మరి అలా గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం ఒకటి ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ కింద 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టి మరి కరోనాని ఫేస్ చేసే దాని విషయం కానీ లేకపోతే భారతదేశంలో ఆక్సిజన్ తయారు చేసే దాని విషయంలో కానీ మాస్కులు తయారు చేసే దాని విషయంలో కానీ లేకపోతే శానిటైజర్స్ తయారు చేసే ప్లాంట్స్ కానీ కరోనాను ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి మందులు తయారీ విషయంలోనైతేనేమి మరి భారతదేశం దగ్గరగా ఈ సంవత్సరం బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలని మరి ఒక వ్యాక్సిన్ కోసమే బడ్జెట్ పెట్టినటువంటి మాట మనం చూసాం। ఈ రకంగా భారతదేశం సర్వతోముఖ అభివృద్ధిగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తీసుకుని వెళ్ళడానికి 7 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి కృషికి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు శక్తిని ప్రసాదించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటాం। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి కరెక్ట్గా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున సేవా హీ కార్యక్రమ పేరుతో ఈరోజు ఇక్కడ మరి జర్నలిస్టులకి మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేసి అలాగే ఒక్కొక్క కవర్లో 7 N95 మాస్కులు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్ చొప్పున ఇక్కడ ఇచ్చి అట్లాగే జీజీహెచ్లో డాక్టర్స్ కూడా N95 మాస్కులు గ్లౌజెస్ అంతేకాదు గ్లౌజెస్ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఇమ్యూనిటీ డెవలప్ చేసాం కనుక ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఈ కార్యక్రమం ఈ సేవా కార్యక్రమస్సుని మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా ఒక రక్త చుక్క కూడా నేలకు రాకుండా మరి రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసే దాని విషయం సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ తీసుకుని తీసుకున్నటువంటి పరిస్థితి అలాగే ఆర్టికల్ 370 విషయంలో కూడా దగ్గర దగ్గరగా 70 సంవత్సరాలుగా మరి ఈ సమస్య అట్లా నలుగుతూ ఉన్నటువంటి మాట రావణ కాష్టంలాగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం। అటువంటిది ఆర్టికల్ 370 విషయంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు జరిగినాయి। ఆర్టికల్ 370 జోలు వెళ్తే దేశం అల్లకల్లోలం అయిపోద్ది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం దుష్ప్రచారం చేసినటువంటి మాట కూడా మనం చూసాం। కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ఒక్క సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా మరి ఆర్టికల్ 370ని మరి రద్దు చేసినటువంటి మాట కూడా మనం చూసాం। అలాగే త్రిపుల్ తలాక్ విషయంలో కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ముస్లిం మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రూపుమాపే దాని విషయంలో త్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చినటువంటి మాట మనం చూసాం।
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు మరియు పియూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కనీవిని ఎరుగని రీతిలో రాజకీయాలలో విలువలు విశ్వసనీయత పెంచుతూ ఇచ్చిన హామీలలో 94.5% ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 సంవత్సరాలలోనే అమలు చేసి చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక భగవద్గీతగా ఖురాన్గా ఒక బైబుల్గా భావించి అన్ని సంక్షేమ పథకాలను 90%కు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నేత జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలలో కరోనా వలయ తాండవం చేసినప్పటికీ కష్టాలను ఎదుర్కొని కరోనాను సైతం జయించి ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయటంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు గడిచినటువంటి తరుణంలో కొత్తపేట నియోజకవర్గం నుంచి విజయవంతమైన పాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరపున, ఇక్కడ ఉన్నటువంటి మహిళల తరపున, యువత తరపున, అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 2 సంవత్సరాల సమయంలోనే మరి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక భగవద్గీతగా, ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి అన్ని సంక్షేమ కార్యక్రమాలని కూడా 90% పైన సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో కరోనా విలయతాండవం చేసి అనేక రకాలైన ఇబ్బందులు సృష్టించినప్పటికీ కూడా చాలా విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కష్ట నష్టాలు కోర్చి మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కరోనాను సైతం జయించి ఈ రోజున ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో విజయవంతమయ్యడం చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఆయన మాట ఇచ్చినటువంటి విధంగా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమంలో సుమారు 65,77,7,500 రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఈ కొత్తపేట నియోజకవర్గంలో రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మరి ఏదైతే మహిళా సోదరి మనల్ని ఆదుకుంటానని మాట చెప్పాడో ఆ మాటని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకుంటూ సుమారు 57,99,87,406 రూపాయలు మరి వైఎస్ఆర్ ఆసరా. అలాగే అమ్మఒడి కార్యక్రమానికి 59,12,72,000 రూపాయలు. అలాగే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అమ్మఒడి, అదేవిధంగా స్కూల్ పిల్లలకి ఏదైతే టై బెల్ట్ ఇవన్నీ ఇచ్చామో, అలాగే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్కి సుమారు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇవన్నీ కలిపి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 104,34,33,000 రూపాయలు ఈరోజు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గానికి మనకు అందిందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో 22,42,05,000 రూపాయలు, వాహన మిత్ర 1,51,00,000 రూపాయలు, ఇలా నియోజకవర్గంలో 2 సంవత్సరాల టైంలోనే సుమారు 500 కోట్ల రూపాయలు ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక కొత్తపేట నియోజకవర్గానికి మరి అందించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయాల్లో నైతిక విలువలు పెరిగే విధంగా పాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎవరైనా రాజకీయ నాయకులు మాటలు చెబితే అవి నిలబెట్టరనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉండేది. ఇవాళ రాజకీయ నాయకులు అంటే మరి కేవలం మాట తప్పేవారు కాదు, రాజకీయ నాయకులు కూడా మాట మీద నిలబడి ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఉంటే దాన్ని డే టు టైమ్ చెప్పి అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఈ దేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఏదైతే ఈ 2 సంవత్సరాలు ఈ కరోనా కష్టంలో కూడా వారిని ఒకవైపున ఆదుకుంటూ అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా అందించేటువంటి కార్యక్రమం చేస్తూ రాబోయేటువంటి 3 సంవత్సరాలు దేవుడి దయవల్ల ఈ కరోనా అనేటువంటి మహమ్మారిని పూర్తిగా రూపుమాపి తప్పనిసరిగా రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే మరి చరిత్ర పట్టుల్లో ఉంటారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే ఎంతోమంది ఈ కరోనా విలయతాండవం చేస్తూ ఉంటే మరి మేము కూడా కొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ
కొత్తగా నెగ్గినటువంటి వారు కానీ పోటీ చేసిన వారు కానీ ఎవరికి సాయ శక్తుల వారు ప్రయత్నం చేసి ప్రతి నియో ప్రతి గ్రామంలో కూడా ఈ శానిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ సేవా కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ శ్రేణులు అన్నీ కూడా చేశాం. మరి ఏది ఏమైనా ఈరోజు ఎంతోమంది ఆప్తుల్ని ఈ విలయతాండంలో ఈ యొక్క కరోనా విలయతాండంలో ఎంతోమంది ఆప్తుల్ని కార్యకర్తల్ని నాయకుల్ని కూడా కోల్పోయామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దానికి మరి ప్రగాఢ సానుభూతి ఒకవైపు తెలియజేస్తూ కానీ 2 సంవత్సరాలు జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో మాత్రం కొత్తపేట నియోజకవర్గానికి సుమారు 500 కోట్ల రూపాయలు ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలతో రైతు అదేవిధంగా ఉన్నటువంటి మహిళ అదేవిధంగా వారికి ఉన్నటువంటి సంతానం వారి పిల్లలకి ఇచ్చేటువంటి విద్యా కానుకలు కానీ లేదా వారికి స్కాలర్షిప్స్ కానీ లేదా వారి కుటుంబంలో వారికి ఉన్నటువంటి వారి అత్తమామలకి పెన్షన్లు ఇచ్చే విధానం కానీ లేదా కొత్తగా హౌస్ సైట్లు ఇచ్చేటువంటి విధానం కానీ ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి పూర్తిగా వారందరికీ కూడా చేరవేసే విధంగా డీబీటీ సిస్టమ్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరి అకౌంట్లో వారి అకౌంట్లోనే డబ్బులు మరి డైరెక్ట్గా పంపించేటువంటి విధానం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా నిలిచారన్న అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. పేదవారి కోసం ఒకటి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు వేశారనేటువంటిది ఈ 2 సంవత్సరాలనే నిరూపణ అయిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలు పూర్తిగా మరి ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా వైఫల్యం చెందారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉండి జూమ్ మీటింగ్లో కనిపిస్తున్నారు, భవిష్యత్తులో కూడా జూమ్గానే మిగిలిపోతారు వారు. ఆంధ్ర రాష్ట్రం వారిని జూమ్లో చూడాలి తప్ప ఇంకా మామూలుగా ప్రజానేకం వారిని చూసేటువంటి పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏదైతే ఇటువంటి కరోనా విపత్తు వచ్చినప్పుడు అందరూ కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇటువంటి టైంలో కూడా మరి మనోధైర్యం కోల్పోయే విధంగా ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా వారు చేస్తున్నటువంటి మరి రాజకీయాలకి మరి మేము కూడా మరి మరి ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా మరి నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర మీరు పోషించండి. నిజంగా ఎక్కడైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తూ ఉన్నారు. మీరు ఏదైనా పలానా చోట ఇబ్బంది జరుగుతుందంటే దాన్ని పూర్తిగా అవసరమైతే దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఇప్పటికైనా ఈ పుట్టిన రాజకీయాలని మీరు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి రావాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ లేదా ఉన్నటువంటి కార్యకర్త సోదరులు కానీ లేదా ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరెవరైతే మరి సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మరింత ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కొత్తపేట నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో మరి వెనకడికి వేయమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే వైద్య పరంగా కూడా ఏదైతే ఆలమూరు సిహెచ్సీ కానీ కొత్తపేట సిహెచ్సీ కానీ సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి హాస్పిటల్ అన్నింటినీ కూడా నాడు నేడులో తీసుకొచ్చే కార్యక్రమం కానీ లేదా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ని మరి నాడు నేడులో తీసుకొచ్చి వాటన్నిటి యొక్క రూపురేఖలు కూడా మార్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర విషయాన్ని సందర్భంగా మనవి చేసుకుంటూ ఏది ఏమైనా ఈ కరోనా సమయంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తలు పార్టీ శ్రేణులు కూడా ఈ విజయవంతమైనటువంటి గాథల్ని మరి గ్రామాల్లో కూడా ప్రచారం చేయాలి. తద్వారా మరి మీడియా సోదరుల ద్వారా కూడా ఈ వాస్తవమైన విషయాలు మేము ఏదైతే లెక్కలతో చెప్తూ ఉన్నామో ఈ వాస్తవమైన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా మరి మీరు కూడా కృషి చేయాలి. అలాగే కరోనా సమయంలో ప్రజల్ని భయపెట్టేటువంటి కార్యక్రమాలు కాకుండా వారికి మనోధైర్యం నింపేటువంటి శక్తి కేవలం మీడియా సోదరులకి ఉంది కనుక తప్పనిసరిగా కరోనా అనేటువంటి దానికి ధైర్యంగా ఎదుర్కొంటే తప్పనిసరిగా బయటపడతాం. అలాగే మనం భయపడితే అది మనం మింగేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా ప్రజల దృష్టికి మీ అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేటట్టు మీ అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.